అధ్యక్ష మీరు ఈ రెండవ శాసనసభకు అధ్యక్షులుగా సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తాను అధ్యక్ష ఈ సభాపతి స్థానం రాను చాలా క్లిష్టమైనటువంటి స్థానంగాను ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి స్థానంగాను రూపొందింది అధ్యక్ష పూర్వం నేను మీతో పాటుగా 89 నుంచి 94 వరకు శాసనసభలో ఉన్నాను అధ్యక్ష ఆ రోజుల్లో టీవీలు లేవు ఏదో వార్తల్లో చెప్పేవాళ్ళు సభాధ్యక్షులు ఇలా అన్నారు అంబటి రాంబాబు గారు ఇలా అన్నారు అని కానీ అధ్యక్ష ఈరోజు నా ప్రతి క్షణం సభలో ఏం జరుగుతున్నది సభాధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు సభా నాయకులు ఏం మాట్లాడుతున్నారు ప్రతిదీ కూడా గమనించేటటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు అతి చేరువైంది అధ్యక్ష అందువలన శాసనసభలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా చక్కగా గమనిస్తున్నారు గమనించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తీర్పు కూడా ఇస్తున్నారు అధ్యక్ష అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అధ్యక్ష మీరు చాలా అనుభవజ్ఞులు 6 సార్లు శాసనసభకు ఎన్నిక కాబడిన వారు వివిధ పదవులు నిర్వహించిన వారు మీరు అంత అమోఘమైనటువంటి అనుభవం ఉన్నది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే సభా నాయకులు మిమ్మల్ని సభాపతిగా ఎన్నుకుంటే సభను సక్రమంగా నిర్వహించగలుగుతారని అందరికీ న్యాయం చేయగలుగుతారనేటువంటి ఒక విశ్వాసంతో మీకు ఆ పదవిని ప్రపోజ్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు వారికి కూడా నా అభినందనలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష సభా నాయకులు ఒక మాట చెప్పారు నాకైతే చాలా ఆనందం వేసింది ఇప్పుడు కూడా అధ్యక్ష మనం కంపారిజన్ కానీ లేదా పోలిక కానీ ఎప్పుడు చేస్తామంటే సభాపతి గారిని గత సభాపతి ఎలా వ్యవహరించారు ఇప్పుడు అపోజిషన్ లీడర్ గారు ఇంతకుముందు అపోజిషన్ లీడర్తో పాటుగా ఎలా వ్యవహరించారు ఇప్పుడు సభానాయకుడు గారు ఇంతకుముందు సభానాయకులతో ఎలా వ్యవహరించారు ఈ కంపారిజన్ అనేది సర్వసాధారణంగా వచ్చేటటువంటి అంశం అధ్యక్ష సభానాయకులు ఒక మాట ఏం చెప్పారంటే మాట్లాడుతూ గత శాసనసభలో జరిగినటువంటి సన్నివేశాలు ఆ శాసనసభలో ఉన్నటువంటి సభాపతి కానీ ఆ శాసనసభలో ఉన్నటువంటి సభానాయకులు కానీ ప్రవర్తించినటువంటి తీరు ఏ విధంగా ఉన్నదో ప్రజలు గమనించారు దానికి భిన్నంగా ఇప్పుడు మేము ప్రవర్తించబోతున్నాము అనేటువంటి ఒక హామీ ఇచ్చారే అది మీకు సభాపతి నిర్వహణలో మీకు మార్గం సుగమైందని మనవి చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే నేను శాసనసభలో 2వ సారి ఉన్నప్పటికీ అనేక శాసనసభల్ని దగ్గరగా పరిశీలిస్తూ వచ్చాం సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనేది సభానాయకుడి చేతిలో రిమోట్ పెట్టుకొని ప్రవర్తించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా చూశాం అధ్యక్ష ఇప్పుడు మా సభానాయకులు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే నా దగ్గర రిమోట్ ఉండదు మీరు సక్రమంగా వ్యవహరించడానికి కావలసినటువంటి అంత సహకారాన్ని కూడా సభ నుంచి మేము ఇస్తామని ఇచ్చినటువంటి హామీ మీ మార్గాన్ని అతి సులువుగా చేరుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను పరిచయం చేస్తున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష చాలా సందర్భాల్లో నేను చూస్తున్నా సభాపతులు వ్యవహరించినటువంటి తీరు చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది అధ్యక్ష అందువలనే చాలామంది సభాపతులు మళ్ళీ తిరిగి నెక్స్ట్ శాసనసభలో కనిపించరు ఎందుకు కనిపించరంటే వారు ప్రవర్తించినటువంటి తీరుకి ప్రజలు ఎమ్మటే పనిష్మెంట్ ఇస్తున్నారు మీకు అలా జరిగేటటువంటి అవకాశం లేదు మళ్ళా శాసనసభకు మీరు వచ్చే విధంగా మీరు ప్రవర్తించగలరనేటువంటి విశ్వాసం నాకుంది అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు పెద్దలు మాట్లాడారు మాట్లాడినప్పుడు అప్పుడు దాకా చాలామంది గమనించలేదు నేనైతే గమనించి మాట్లాడదామని అనుకున్నా వారు వారే ప్రస్తావన చేశారు వారే మరి నెత్తి మీద పెట్టుకున్నారు ఏమో నాకు తెలియదు పెద్దలు అనుభవజ్ఞులు నేను అంటాను అధ్యక్ష నేను గతంలో కూడా శాసనసభలో లేకపోయినా గత శాసనసభలో స్పీకర్ను సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు
67 మంది శాసనసభ్యులు కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సాధారణంగా వచ్చి ఆ వేదిక మీదకు ఆ సభాపతిని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. చూసినప్పుడు చాలా కనుల విందుగా ఉన్నది, అద్భుతమైన సాంప్రదాయాన్ని చేశారని అనిపించింది. కానీ ఇందాక కూడా మీ ఎన్నికను ఏకగ్రీవంగా జరిగిందని ప్రకటించిన తర్వాత మిమ్మల్ని సభాస్థానంలోకి కూర్చోబెట్టడానికి సభా నాయకులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు నుంచి వస్తున్నప్పుడు నేను అటువైపు చూశాను. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారేమో నేను అనుకున్నాను. ప్రతిపక్ష నాయకులు వారు మీరు ఆదేశించిన తర్వాత మాట్లాడతారు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయవద్దని మనవి చేస్తున్నాను. మాట్లాడు. వారు చాలా అనుభవజ్ఞులు, ఇస్ అ టాల్ మ్యాన్, నాట్ ఓన్లీ ఫిజికల్ అనుభవంలో కూడా చాలా గొప్పవారు కాదని నేను. వారు కూడా 4 అడుగులు ఇటు వేసి వచ్చి ఆ వేదిక మీదకి వచ్చి అలా మిమ్మల్ని కూర్చోబెట్టి అటు దిగి వెళ్ళినట్లయితే ఎంతటి చక్కని సాంప్రదాయాన్ని వారు నిర్వహించాలని గొప్పగా చెప్పుకునేవాళ్ళు అధ్యక్ష. మరి అంత అనుభవజ్ఞులు, అంత రాజకీయ చతురత కలిగిన వారు, పోరాటాలు చేయడంలో అనుభవజ్ఞులు, 23 ఉన్నా కూడా పోరాటం చేయగలిగిననేటువంటి విశ్వాసం కలిగిన వారు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ఆచరించలేకపోయారనేటువంటి బాధ మనస్ఫూర్తిగా చెబుతున్నది అధ్యక్ష. వారిని అగౌరవపరచాలనేటువంటి దురుద్దేశం నాకు లేదని మనం చేస్తున్నారు. వారంటే నాకు చాలా గౌరవం, అనుభవజ్ఞులు. అయినా అంతటి అనుభవజ్ఞులు కూడా ఎందుకు పప్పులో కాలు వేశారనేటువంటి బాధ నాకు కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి నేను వారిని వేరే దురుద్దేశంతో అనాలని, విమర్శ చేయాలని ఉద్దేశం కాదు అధ్యక్ష. ఒక మంచి సాంప్రదాయాలు. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు ఒక మంచి సాంప్రదాయాలు. ఎందుకంటే గత శాసనసభ చూసినప్పుడు చాలా బాధ కలిగింది అధ్యక్ష, అందరికీ, ప్రజలందరికీ బాధ కలిగింది. మీరు మా సభా నాయకులు ఒక మాట చెప్పారు, ఇంతకు ముందు కూడా ఆచరించారని మనవి చేస్తున్నాను అధ్యక్ష. వారు ప్రారంభంలోనే చాలామంది పార్టీలు మారి మా వైపుకు వచ్చినప్పుడు ఆ గీత దాటి వచ్చేటప్పుడు ఆ గీత ముందు మీరు ఏ పదవులు పొందారో ఆ పదవులకు రాజీనామా చేసి రండి నా పార్టీలో ఎన్నిక కండి అని చెప్పి సవాలు చేసి తీసుకొచ్చి గెలిపించుకున్నటువంటి సాంప్రదాయమే తప్ప అధ్యక్ష, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి తీసుకొచ్చి భుజాన పెట్టుకుని ఊరేగిన సందర్భాలు లేవు. అంచి అంతటి మంచి సాంప్రదాయాలను వ్యవహరించినటువంటి రాజకీయ పార్టీగా గర్వపడుతున్నాం అధ్యక్ష. ఇవాళ చెప్తారు, మీరు చెప్తారు, 2009 చెప్తారు, తర్వాత వారికి అవకాశం వచ్చినప్పుడు ఇది మీరు గమనించవలసింది ఏంటి అధ్యక్ష. మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను, నేను 4 మాటలు మీ గురించి చెప్పేటప్పుడు వారికి కొద్దిగా బాధ కలిగితే వారికి మరి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. వారు కూడా మాట్లాడతారు, వారు కూడా మాట్లాడమని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. దానిలో ఏ విధమైన తప్పు లేదు, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. కానీ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు 23 ఉన్నారు, మీలో 4 ముగ్గురో మా వైపు చూస్తారేమో నాకు తెలియదు, చూస్తారు అధ్యక్ష మీరు డైరెక్ట్ గా అధ్యక్ష, మీరు ఇందాక చెప్పారు తమరు డైరెక్ట్ గా సభ్యులు మాట్లాడుకోవద్దని, వారికి కూడా కాస్త చెప్పండి అధ్యక్ష. అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయం అంటే అనుభవం ఉన్నారు. మీరు కూడా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను బాబు గారికి, మీ వారికి చెప్పండి, మీ 23 సైన్యానికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పండి. మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే 23 సభ్యులు కూడా 3 సభ్యులుగా నెక్స్ట్ శాసనసభకు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నదనేది జాగరూకతతో మీరు గుర్తించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందువల్ల నేను వారికి మనవి చేసేది ఏమిటంటే, 4 ముగ్గురో చూస్తే చూడరు, చాలా గట్టి సైన్యం మీది, పార్టీలు మారేటటువంటి సైన్యం కాదు, పార్టీలు మారే సాంప్రదాయం మీకు లేదు, మంచిదే అధ్యక్ష, మిమ్మల్ని గౌరవిస్తారు, తప్పు లేదు. కానీ మీరు ఎవరైనా గీత దాటదలుచుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మాకు ఒక సాంప్రదాయం, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా సభానాయకులు, మా గౌరవాధ్యక్షులు ఒక నిర్ణయం చెప్పారు, ఇది ఇవాళది కాదు, ఎప్పుడో పార్టీ పుట్టినప్పుడే చెప్పారు, ఎవరైనా రాజీనామా చేసి రావాల్సిందే అని. అలాంటి సాంప్రదాయాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ మీకు అండగా ఉన్నది అధ్యక్ష, సభ మీకు అండగా ఉన్నది అధ్యక్ష. మీరు అందరికీ న్యాయం చేసే విధంగా ఒక మంచి స్పీకర్ వ్యవస్థని మీరు చేసే విధంగా, ఇంతకుముందు స్పీకర్ వ్యవస్థల కన్నా కూడా మంచి వ్యవస్థలు అధ్యక్ష, నేను మనవి చేస్తున్నాను. వ్యవస్థలని దుర్వినియోగం చేశారు అధ్యక్ష, వ్యవస్థల్ని కూల్చివేశారు అధ్యక్ష. అలాగే స్పీకర్ వ్యవస్థను కూడా కూల్చినటువంటి సందర్భం ఉన్నది అధ్యక్ష. అలాంటి కూల్చవేయబడినటువంటి వ్యవస్థని మీరు చైతన్యవంతం చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని సభలో అందరినీ సమానంగా చూసుకొని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారికి కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష, వారు చెప్పేదని మాకేమైన అభ్యంతరం లేదు. చక్కని మాటలు మాట్లాడమనండి, మంచి మాటలు మాట్లాడమనండి,
నా మీ ద్వారా మనవి చేస్తున్నాను. అనుభవజ్ఞులు, ఆ అనుభవాన్ని మమ్ముల్ని ఏదో విమర్శించడానికి కాదు, రాష్ట్రాన్ని బాగు చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువేయడానికి మీరు అనుభవజ్ఞులు, మీరు సలహాలు ఇవ్వండి, మేము పాటిస్తామని కూడా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు చక్కని వ్యవస్థని నిర్మించాలని, అందరికీ అవకాశం కల్పించాలని మీకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్.